లిక్కర్ స్కామ్ లో నేడు సిబిఐ విచారణకి దూరంగా ఉండనున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ విచారణకి హాజరు కాలేనని సిబిఐకి లేఖ రాసిన కవిత దానికి గల కారణాలను వివరించారు. విచారణకి హాజరు కావాలని 4 రోజుల క్రితమే ఎమ్మెల్సీ కవితకు 41A కింద సిబిఐ నోటీసులు ఇచ్చింది. నోటీసుల్లో కవితను నిందితురాలిగా కూడా పేర్కొన్నారు సిబిఐ అధికారులు. అయితే తాను ఇవాల్టి విచారణకి రావడం లేదంటూ సిబిఐకి లేఖ రాశారు కవిత. ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున వల్ల విచారణకి హాజరు కావడం సాధ్యం కాదని ఆమె తెలిపారు. సిబిఐకి రాసిన లేఖలో కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. తన నుంచి ఏవైనా సమాధానాలు కావాలంటే వర్చువల్ గా అందుబాటులో ఉంటానని అన్నారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు. 2022 డిసెంబర్లో సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారని, ఆ నోటీసుకు ఇప్పుడు ఇచ్చిన సెక్షన్ 41A నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. సెక్షన్ 41A కింద ఎందుకు ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదన్నారు కవిత.